బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే, అనర్హులని అందలం ఎక్కిస్తే ఏంటి అన్నది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది, రాజకీయాల్లో స్వార్థం లేకుండా పైకి ఎదగలేరు. అయితే ఆ స్వార్థం సామాజికం అయి ఉండాలి, అంతే తప్పించి స్వార్థం అనేటటువంటిది తనకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి అన్యాయం చేయడం కాకూడదు, నమ్ముకున్న వాళ్ళని ముంచేయడం కాకూడదు. అదే సందర్భంలో రాజకీయ పార్టీ కూడా పార్టీ కోసం అహరహం శ్రమించే వాళ్ళని కాచుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళని వదిలేసి వాళ్ళ పేరు ఫెమిలియర్ కదా అని తీసుకుని పదవులు ఇస్తే ఎట్లుంటుందో అదే ఇక్కడ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల అంటే అది పుట్టే దశాబ్దం అనుకుందాం, దాన్ని 2009-10 ఆ సందర్భం కదా, ఓ దశాబ్దం ఉన్నారు దగ్గర దగ్గరగా అవుతుంది. అప్పటించి రాత్రి పగలు ఒళ్ళు వాయి కొట్టుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇట్టంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏంటి ఆవిడ 10 మందిని ఓట్లు తేగలదా? సామాజిక సమీకరణాలు ఇచ్చారు, ఆమె వల్ల పోనీ ఆ సామాజిక వర్గం ఓట్లు ఏమైనా వస్తాయా? తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందా? పోనీ ఏమైనా గట్టిగా సబ్జెక్టుతో మాట్లాడగలుగుద్దా? సబ్జెక్టు లేకుండా మాట్లాడడంలో స్పెషలిస్ట్ ఆవిడ ఇచ్చారు, ఆవిడకే కాకుండా ఇట్లాగా అని